నమస్తే, వెల్కమ్ టు సైరన్ టీవీ. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పత్రికకు సంబంధించి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, లగచర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ, ఫార్మా కంపెనీ పైన వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం, ప్రభుత్వం సీరియస్, ఘటనపైన ఆరా, ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్బాబు క్లాస్, గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలోనూ ఫెయిల్యూర్. ఇది మొత్తంగా రాష్ట్రంలో నిఘా వ్యవస్థ. నిన్న మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన లోపల ఫార్మా కంపెనీకి ఏదైతే భూసేకరణ ఉన్నదో దాని గురించి రైతులతో మాట్లాడడానికి, వాళ్లకు నష్టపరిహారం ఇప్పించడానికి రైతులు ఉన్న స్థలానికే కలెక్టర్ వెళ్ళి మాట్లాడుతున్న క్రమం లోపల బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, అంటే అంతకుముందే దాదాపుగా 42 సార్లు ఆ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితోటి 42 సార్లు ఈ దాడికి ముందు ఆ సురేష్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఆ తర్వాత కేటీఆర్ తోటి ఈ దాడికి ముందు 6 సార్లు మాట్లాడాడు. పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడ రైతుల దగ్గరికి కలెక్టర్ వెళ్ళినప్పుడు దాడి చేయాలనేటువంటి పక్కా ప్లాన్తోటే ఈ దాడి జరిగింది. ఈ దాడి అంచనాని పూర్తిగా నిఘా వ్యవస్థ అంచనా వేయడం లోపల ఫెయిల్యూర్ అయింది. దానికి సంబంధించి శ్రీధర్బాబు ఐజీ సత్యనారాయణకు స్పెషల్ క్లాస్ తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని అల్లర్ల వెనుక బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ హస్తం ఉంటుంది. పాత సెలవుల విధానాన్ని కొనసాగించాలని ఆఫీసులు పోలీసులు చేసినటువంటి ధర్నా వెనుక, వాళ్ళ భార్యలను హైదరాబాద్కు పంపించి ర్యాలీలు చేయించడం వెనుక ఉన్నటువంటి ఆ అంశాన్ని పసిగట్టడం లోపల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందనేది ఒక విమర్శ ఉన్నది. ఇప్పుడు లగచర్ల ఘటన లోపల కలెక్టరే అక్కడికి వెళ్ళినా ఉన్నత స్థాయి అధికారులు ఎవరు కూడా ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్న తలెత్తుతా ఉన్నది. పక్క ప్లాన్ తోటి ఆ సురేష్ అన్న వ్యక్తి పైన ఇప్పటికే రేప్ కేసు సహా అనేక కేసులున్నాయి. ఆ కేసు లోపల ఆయనను సేవ్ చేసింది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఖచ్చితంగా మేము దాడి చేస్తాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక సందర్భాల లోపల ఆందోళన చేపట్టాలి, ర్యాలీలు చేయాలని ఒక ప్లాన్ తోటి పోతా ఉన్నది పింక్ పెయిడ్ బ్యాచ్. పోలీసుల అంశం అట్లనే ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలల పరిస్థితి అట్లనే ఉన్నది. ఆ పాఠశాలలకు సంబంధించినటువంటి అద్దె భవనాలు ఎక్కువగా బీఆర్ఎస్ లీడర్లే ఉన్నాయి. పండుగ సెలవులకు వేచే వారికి తాళాలు వేసి పెట్టారు. సర్పంచుల ధర్నా, ప్రతి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది. నిన్న జరిగినటువంటి లగచర్ల ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించినటువంటి దాడి వెనుక కూడా బీఆర్ఎస్ పింక్ పై బ్యాచ్ అనేది ఉన్నది అనేది వాస్తవం. దీనిపైన 16 మంది నిందితులకు రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ లగచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రి లోపల వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపైన సీఎం కూడా సీరియస్ అయ్యిండు. అదేవిధంగా రాష్ట్రంలో రౌడీజం నడవదు, లగచర్ల ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించాం, ఘటనపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ, అధికారుల వైఫల్యాలను వెలికి తీస్తాం, ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నదంటూ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడడం జరిగింది. ఇగో ఇది ఎవరున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పైన చర్యలు, విచారణ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఢిల్లీ పర్యటనలు, అధికారులపైన దాడులు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం, వారి వెనుకున్న వారిని సైతం, దాడి చేసిన వారిని బీఆర్ఎస్ ఎట్లా సమర్థిస్తుంది, అమృత్ టెండర్ల ఆరోపణలో వాస్తవం లేదు, మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాలని పరోక్షంగా కేటీఆర్ కామెంట్స్, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్. ఇది కథ. అసలు కథ ఏంటంటే, మేము మహారాష్ట్రలో సపరేట్ ఉంటాం, పోటీ చేయం, ఏదైతే ఈ కార్ రేసులకు సంబంధించి 50 కోట్ల అవినీతి జరిగిందో దానికి ఇప్పటికే గవర్నర్ అనుమతి తీసుకున్నది
ఈ ఎమ్మెల్యేను విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కాబట్టి గవర్నర్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ను విచారణ చేపడతాం, చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ముందుకెళ్తున్నదో వాటన్నింటినీ గమనించినటువంటి కేటీఆర్ హుటాహుటిన రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత కేటీఆర్ వెళ్ళిపోయింది. అంటే కేటీఆర్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి సూదిని సృజన్ రెడ్డి, కేటీఆర్ రేవంత్ రెడ్డి బామారది కాబట్టి సోదా కంపెనీకి ఆ టెండర్ దక్కిందని చెప్పేసి అమృత్ టెండర్లకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మాది జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీని తెరాస పార్టీని భారస పార్టీగా మార్చి జాతీయ స్థాయిలో పోతాం, మేము మహారాష్ట్ర ఎన్నికల లోపల పాల్గొంటామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల లోపల పాల్గొనకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీకి మద్దతు తెలిపేటట్టు ఇండైరెక్ట్గా పోటీలో ఉండకుండా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అవినీతి పాల్పడుతున్నదని ఒక ప్రెస్ మీట్ క్రియేట్ చేసి అక్కడ ఏదో చేయబోతే వాటన్నిటి అంశాలని రేవంత్ రెడ్డి తిప్పి కొట్టాడు. అధికారుల పైన దాడులు చేయించారు, అట్లా వాళ్ళని వదిలిపెట్టడం, కార్ల రేసు సంబంధించి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఎన్నికల సందర్భం లోపల ఎన్నికల ఉల్లంఘనను నిబంధించి 55 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసినందుకు కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గవర్నర్ ఏ క్షణాన్నైతే ఆయన ఆమోదం తెలుపుతాడో, ఇప్పుడు గవర్నర్దే ఆలస్యం. అందుకే బీజేపీ పెద్దల దగ్గరికి ఢిల్లీకి వెళ్ళి ఆర్ఎస్ఎస్ పెద్దలను, ఎందుకంటే గవర్నర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసి గవర్నర్కి చెప్పించుకొని సేఫ్ అయిదాం అనుకుంటా ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అమృత్ టెండర్లకు సంబంధించి అట్లాంటి ఆరోపణల ఎట్లాంటి నిజం లేదు, అయా తోక చుట్టం అయి ఉండొచ్చు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తా ఉన్నాడు. సృజన్ రెడ్డి తోక చుట్టం అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆయనే, ఆ పార్టీ ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు ఆయన అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే చెప్పాడు. కేటీఆర్ బామ్మర్దని చెప్పి రేవంత్ రెడ్డి బామ్మర్దని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే మా అల్లుడే అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఇట్లున్నది గత అమృత్ టెండర్లకు సంబంధించి. మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాలనే కేటీఆర్ తాపత్రయం అంటూ ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి, 2020 ఆడాలి, ఉద్యమ సమయంలో నేను గులాబీ పార్టీలో చేరలేదు, కేసీఆర్కు ఫైనాన్స్ మాత్రమే చేసిన, ఉద్యమాన్ని పెట్టుబడిగా మార్చుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు కేంద్రం అడ్డు అంటూ మాట్లాడడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి, ఉద్యమ సమయం లోపల ఏదైతే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిన ప్రతి అంశం లోపల కాళ్ళల్లో కట్టెలడ్డం పెడుతున్న అన్నిటినీ శుద్ధిమెత్తగా తప్పించుకొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలపాలనే ఉద్దేశంతో 7 ఏడాది పూర్తయిన సందర్భంలో విజయోత్సవాలను జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నవంబర్ 14,000 మంది ఆ చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులతోటి ముఖ్యమంత్రి మమేకమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ 14 రోజుల పాటు విజయోత్సవాలను జరపబోతూ ఉన్నది. దానికి 14 నవంబర్ ఏదైతే నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా నెహ్రూ యొక్క గొప్పతనాన్ని, నెహ్రూ కట్టించినటువంటి తెలంగాణకు కట్టించినటువంటి కట్టడాలను, అదేవిధంగా ప్రాజెక్టులను, నెహ్రూ కట్టించినటువంటి ప్రాజెక్టులను, నెహ్రూ తెలంగాణ చేసినటువంటి అభివృద్ధిని, ఇందిరాగాంధీ చేసినటువంటి అభివృద్ధిని, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని, అంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాం నుంచి చేసినటువంటి అభివృద్ధిని పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.
టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ గా ఐఏఎస్ పూర్తి కాలం నియమించేందుకు సీఎం ప్లాన్. టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నటువంటి మహేందర్ రెడ్డి పదవి కాలం ముగియనున్నది. వచ్చే నెల 3వ తారీఖున ముగియనున్నది. ఆ స్థానాన్ని భర్తీ చేసేటందుకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసారు. ఆ పోస్టులో ఎవరు వచ్చినా 6 ఏళ్ల పాటు ఉంటారు. అయితే ఆ స్థానాన్ని ఐఏఎస్ అధికారితో నియమించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో నియమిస్తారా, లేకుంటే ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని పదవి విరమణ విఆర్ఎస్ తీసుకొని విఆర్ఎస్ ఇప్పించి ఆ పోస్టులో కూర్చోబెడతారా అనేది తెలవాల్సి ఉన్నది. మొత్తంగా పరిశీలన లోపల అధికార చాలామంది అధికారుల పేర్లు అయితే ఉన్నాయి. రేసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. దీది ఖచ్చితంగా టీజీపీఎస్సీ సంబంధించి, టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికే ఇవ్వాలి. గతంలో ఉద్యోగాల పేపర్ లీకేజీ అంశంతో ప్రభుత్వమే కోల్పోయింది. కాబట్టి ఆ పదవిలో నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి వ్యక్తులకు ఆ చైర్మన్ పదవిస్తే నిరుద్యోగులకి ఖచ్చితంగా ఊరట కలుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం. పార్టీకి చికాకుగా మారిన ఎంక్వైరీలు, విద్యుత్ కొనుగోళ్లపైన సర్కారుకు నివేదిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, ఫార్ములా ఈ కార్ రేసులో ప్రభుత్వం వద్ద ఆధారాలు, కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ, స్థానిక ఎన్నికల ముందు పార్టీ క్యాడర్ మరింత డీల. ఇంకొక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల మొన్ననే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు. పోలీసు ఉన్నత అధికారులు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారిగా ఒక మాజీ ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు. ఇంకా నల్గొండకు సంబంధించి, వరంగల్ మహబూబ్ నగర్కు సంబంధించి ఇంకో 4 ఎమ్మెల్యేలకు నోటీసు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉన్నది. కాకపోతే అధికారికంగా ఇంకా వాళ్ళ పేర్లను అయితే బయట పెట్టలేదు. అరెస్ట్ అయినటువంటి పోలీసుల డేటాలో ఉన్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారమే ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అటు అన్ని ఆందోళన వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. అయితే పార్టీ కూడా అన్ని ఇటు విద్యుత్ కొనుగోళ్ల అంశం పైన మొన్న విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కేటీఆర్ వెళ్ళి కలిసిండు. అక్కడేదో అవినీతి జరిగిందని ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా కలిసిండు. విద్యుత్ కొనుగోళ్లపైన సర్కారుకు నివేదిక, ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల కూడా మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు, అట్లనే ఫార్ములా రేస్లో కేటీఆర్ స్వయంగా కేటీఆరే చిక్కుల్లో ఉండడం, అదేవిధంగా కాళేశ్వరం పైన ఇంకా విచారణ కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మారబోతూ ఉన్నది. పార్టీ క్యాడర్ లోపల కూడా అనేక రైతుల ధర్నాలకు సంబంధించి రైతుల రుణమాఫీ జరగలేదని రైతులను ఎగేసి, రైతులను ప్రోత్సహించి రోడ్ల మీదకి తీసుకొచ్చిన, స్వయంగా కేటీఆర్ పిలుపునిచ్చిన రైతులు రానటువంటి పరిస్థితి, హరీష్రావు పిలుపునిచ్చిన రైతులు రానటువంటి పరిస్థితి, ఇవన్నీ నిన్న ఆయన సంజయ్, ఆ ఎమ్మెల్యే సంజయ్ రైతు రుణమాఫీ అయిందా అని ఒక రైతును అడిగితే అయిందని చెప్పాడు. ఎంబటే ముఖం పక్కకేసిండు. అంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో చేయబోతూ ఉన్నది, ఏం చేయలేక సతికిల పడుతున్నటువంటి పరిస్థితి లోపల క్యాడర్ కూడా అయోమయంలో పడ్డది. అనవసరంగా ఎందుకు ధర్నాలకు పిలుపునిస్తారు, అనవసరంగా ఎందుకు ర్యాలీలు చేస్తున్నారని చెప్పి, అనవసరంగా కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారు, అనవసరంగా పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, మీ ఇమేజ్ పెంచుకోవడం కోసం పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి సొంత క్యాడర్, బీఆర్ఎస్ సొంత క్యాడర్ ఎవరైతే నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారట
కేటీఆర్ చేస్తున్న హరీష్ రావు చేస్తున్న పనికి. సర్కారు అనుమతిచ్చిన ఆఫీసర్ల కాలయాపన, ఫారెస్ట్గా నమోదైన పట్టాభూములు మహబూబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస. 5 ఏళ్లుగా పోరాడుతున్న రైతులు తప్పును సవరించాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు పట్టించుకొని రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో జరిగిన తప్పిదం రైతులకు శాపంగా మారింది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల పట్టాభూమి ఫారెస్ట్గా నమోదైంది. దీంతో రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రయోజనాలకు రైతాంగం దూరంగా నిషేధిత జాబితాలో నమోదు కావడంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడ్డది. దీంతో అన్నదాతలు 5 ఏళ్లుగా పోరాడుతూనే ఉండగా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో అటవీ భూమిగా నమోదైన 1398 ఎకరాలను తిరిగి పట్టాగా మార్చాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా టెక్నికల్ లాగిన్ ఇష్యూస్ పేరుతోటి 2 నెలలుగా అధికారులు కాలయాపన చేస్తుండడం పైన రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా సర్కారును బదనాం చేసేందుకే అధికార యంత్రాంగం ఇట్లా వివరిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, బీఆర్ఎస్ హయాం లోపల గత 10 ఏళ్లుగా వాళ్ళ మనసులను ఆయా స్థానాల లోపల ప్రభుత్వ పదవుల లోపల నియమించుకున్నది. కాంట్రాక్ట్ బేసిల్లో, అవుట్ సోర్సింగ్ బేసిల్ లోపల ఉన్నటువంటి వ్యక్తులను పర్మనెంట్ చేసి వాళ్ళ ఉద్యోగాలను పదిలం చేసిర్రు. వాళ్ళంతా కేటీఆర్ రుణం తీసుకోవడానికి, కేసీఆర్ రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల పైన బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అక్కడ ఉత్తర్వులు జారీ చేసిన ఫారెస్ట్గా నమోదైనటువంటి పట్టా భూముల పైన సర్కారు అనుమతి ఇచ్చినా కూడా ఆఫీసర్లు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ గురుభక్తిని పోగొట్టుకునేటువంటి ఆలోచనలు లేరు. ఫస్ట్ గత 10 ఏళ్లుగా ఆయా స్థానాల లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ సానుభూతి పనులను వాళ్ళ పైన నిఘా ఉంచాలి. ప్రభుత్వానికి మద్దతుగా, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఒరిజినల్ ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసే విధంగా వాళ్లకు సూచనలు ఇవ్వాలని కూడా సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మీద బురద అల్లే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏ కేసు పెట్టినా సరే విచారణకు రెడీ. మేము ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్కు భయం. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇకపైన రెగ్యులర్గా ఢిల్లీకి. హస్తం స్కామ్లు సీరియల్గా బయట పెడతాం. మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రేమ కహాని. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ. ఏ కేసు పెట్టినా విచారణకు రెడీ. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇకపైన రెగ్యులర్గా ఢిల్లీకి. మరి తెలంగాణ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే నిధుల కోసము, అభివృద్ధి పనుల కోసము ఢిల్లీకి ఎందుకు ఇట్లా రెగ్యులర్గా వెళ్ళలే? ఎందుకు ఇప్పుడు కలుస్తున్నటువంటి కేంద్ర మంత్రులు, ఏ శాఖ కేంద్ర మంత్రులు ఉన్నారో ఆ శాఖను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురాలే? తెలంగాణకు విభజన హామీల్లో రావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు అడగలే? ఇట్లనే రెగ్యులర్గా ఢిల్లీకి ఎందుకు పోలే కేటీఆర్ అని తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నించే సమయం దగ్గరనే ఉన్నది. ఇప్పుడు రెగ్యులర్గా పోతున్నాట. ఎందుకు పోతున్నాడంటే ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించినటువంటి అంశము తెర మీదకి వచ్చింది కదా. ఎక్కడ ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారు, 2-3 ఏళ్ళు జైలు పోతా అని కూడా ప్రెస్ మీట్ల ముందు చెప్పిండంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజల లోపల సానుభూతి పొందడానికి అంతే కదా కేటీఆర్. మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము. రాష్ట్రంలో మరి మహారాష్ట్రకు 500 కార్లతోటి ర్యాలీగా వేయండి కేసీఆర్, అది కాదా తెలంగాణ సొమ్ము? మహారాష్ట్ర పత్రికల లోపల, ఫ్రంట్ పేజీ లోపల, మొత్తం మహారాష్ట్ర ఏంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికల లోపల తెలంగాణలో ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది. మీరు చేసింది ఏమైనా ఉన్నదా పేపర్ల మీద ప్రకటన తప్ప? పేపర్ల మీద మొత్తం ప్రకటనలు వేసుకోండి తప్ప గత 10 ఏళ్ళ చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నదా? మొత్తం విధ్వంసమే. మళ్ళా ఇప్పుడు
ఏదో పేపర్లు పట్టుకొని జిరాక్స్ కాపీలు పట్టుకొని ఇట్లా అట్లా ప్రకటనలు ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఐఎన్పిఆర్ నుంచి మీరు దిలీప్ కొంత ఉన్నాడు కదా, రీల్స్ చేసినందుకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు, ఒక 30 సెకండ్ల రీల్స్ చేసినందుకు 100,000 రూపాయలు, అట్లా 15 కోట్లు కొట్టేసిండు బయటికి వచ్చింది. ఇట్లా మీరు కాదు ఇక తీగ లాగితే ఒక్కొక్కరు అందరు బయటకు వస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ ఎవరైతే కట్టర్గా పనిచేసారో వాళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియా, మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దిలీప్ కొనతం, ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ తీసుకున్నారు కదా, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు అవినీతి దాంట్లో పెట్టుబడులు పెట్టారు కదా, అవన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పింక్ బ్యాచ్కి సంబంధించి సోషల్ మీడియాలు ఏవైతే రన్ చేస్తున్నారో వాళ్ళ పెట్టుబడులు ఎక్కడి, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు ప్రభుత్వం మీద బురద వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అన్నీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, వాటి భాగవతం అంతా కూడా బయటపడుతుంది, వాటి వెనుక ఎవరున్నారు అనేది కూడా బయటపడుతుంది. అప్పుడు మీ స్కామ్లు అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య అప్రేమ కహాని ఉండదు. అసలు కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడైనా కలుస్తుందా చెప్పు, కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడైనా రెండు విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నటువంటి పార్టీలు. మీకే అవకాశం ఉన్నది బీజేపీతోటి కలవనీకే కదా, ఇప్పుడు నువ్వు ఢిల్లీకి పోయింది బీజేపీతోని ఒప్పందం చేసుకోవడానికే కదా ఢిల్లీకి పోయింది, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పడానికే కదా ఢిల్లీకి పోయింది. నా స్కాములు మేము ఏదైతే నా స్కాము మా నాయన స్కాము మా ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆ దళిత బంధు స్కాములు, ఆ గొర్రెల స్కాములు, ధరణి స్కాములు, టెలిఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కూడా బయటపడద్దనే కదా ఢిల్లీకి పోయింది. అర్థంగా అయితే లేదా తెలంగాణ ప్రజలకు? నేడు జార్ఖండ్ తొలిపోరు 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగు, బరిలో 683 మంది అభ్యర్థులు, 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, చంపై సోరెన్ భవితవ్యం తేలేది ఈ దశలోనే. జార్ఖండ్లో మొదటి విడతగా 43 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు వయనాడు ఎంపీ స్థానానికి సైతం నేడే బైపోలు జరగనున్నది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉన్నారు. అక్కడ ఎట్లా ప్రియాంక గాంధీ గెలుపు అనేది నల్లేరు మీద నడికే పక్క గెలుస్తుంది. ఓవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు అప్పులు. రాష్ట్రంలో 15 ఏళ్లకే మొబైల్ వినియోగం, 18 ఏళ్ళు నిండిన వారిలో 42% మందికి అప్పులు. పట్టణాల కన్నా పల్లెల టాప్ సర్వేలో సంచలన విషయాలు. ఇది సర్వే జరుగుతుంది కదా, వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉన్నదా అనే ఒక కాలం ఉన్నది, మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా అనేటువంటి ఒక కాలం ఉన్నది. ఆ కాలం లోపల 15 ఏళ్ళకే మొబైల్ వాడుతున్న వాళ్ళ దగ్గర వాడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది. దాంట్లో అందరూ కూడా అప్పులు చేసే ఫోన్లు కొనుక్కున్నారట. మరి ఇప్పుడు ఫోన్ అత్యంత అవసరమైపోయింది, ఫోన్తోనే ప్రతిదీ ఉన్నది. అప్లికేషన్లతో సహా మనకు కావాల్సిన డాటా, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారం కూడా విద్యార్థులకు మొబైల్ల లోపలనే దొరుకుతున్నది కాబట్టి మొబైల్ అనివార్యమైపోయింది. అయితే ఈ మొబైల్ లేకపోతే చదువు సాగుతలేదు కాబట్టి అప్పు చేసి మరీ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. పట్టణాల కన్నా పట్టణాలంతా అంతా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, వైఫైతోటి ఉంటుంది. పల్లె లోపల స్మార్ట్ ఫోన్ లేకపోతే వెళ్ళని పరిస్థితి ఉన్నది. కేంద్ర మంత్రి ఖట్టర్తో భట్టి భేటీ, కేటీఆర్ ఫిర్యాదు చేసిన మర్నాడు. ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరు, రాష్ట్ర విద్యుత్ సమస్యలపైన ప్రత్యేకంగా చర్చ. రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్, ప్రస్తుత అవసరాలకు సరిపడేలాగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల భర్తీ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ టీం, అధిక ధరకు మందులు అమ్ముతున్న హాస్పిటల్స్, మెడికల్ షాపులపైన చర్యలు, కలెక్టరేట్లలో కంప్లైంట్ సెల్ఫ్. ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన తీర్పు రిజర్వు, అప్పీల్పై పూర్తయినటువంటి వాదనలు స్పష్టం చేసిన హైకోర్టు. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్, నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన మిసైల్, ఒడిశా తీరంలోని చాందీపూర్ నుంచి ప్రయోగం, డిఆర్డిఓకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు. ఇది మొత్తంగా
లగచర్ల దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ విఫలమైంది అనేటువంటి వార్త, దాని వెనుక బీఆర్ఎస్ అగ్రశ్రేణి లీడర్లు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలిసింది. దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి